ఈరోజు మనం త్రిభుజం యొక్క భుజాల కొలతల సంకలనం మరియు వ్యవకలన ధర్మాల గురించి నేర్చుకుందాం మీకు తెలుసు త్రిభుజం అనగా ట్రయాంగిల్ మూడు భుజాలు అనగా సైడ్స్ గల సంవృత ఆకృతి అని దీనికి మూడు శీర్షాలు అనగా వటిసైజ్ మరియు మూడు కోణాలు అనగా యాంగిల్స్ ఉంటాయి మునుపటి వీడియోలో మనం కోణాలకి సంబంధించిన త్రిభుజం యొక్క ధర్మాలని చూశాము ఇదే విధంగా త్రిభుజం యొక్క భుజాలకి సంబంధించిన ధర్మాలు కూడా ఉంటాయి రండి ఈ వీడియోలో త్రిభుజం యొక్క భుజాల కొలతల సంకలనం మరియు వ్యవకలనానికి సంబంధించిన ధర్మాలను తెలుసుకుందాం ఇప్పుడు మిమ్మల్ని ఒక త్రిభుజం ఏబిసి నిర్మించమని అంటే దాని భుజాలు ఏబి ఈజ్ ఈక్వల్ టు నాలుగు సెంటీమీటర్లు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఐదు సెంటీమీటర్లు మరియు ఏసీ ఈజ్ ఈక్వల్ టు పదకొండు సెంటీమీటర్లు మీరు ఇచ్చిన సమాచారంతో ఒక త్రిభుజం నిర్మించగలరా రండి దీన్ని నిర్మించడానికి ప్రయత్నిద్దాం ఇక్కడ మనం మూడు స్ట్రాలని తీసుకుందాం కత్తెర లేదా చాకు సహాయంతో ఈ స్ట్రాని నాలుగు సెంటీమీటర్ల దగ్గర కత్తిరిద్దాము ఇదే విధంగా మనం ఈ స్ట్రాని ఐదు సెంటీమీటర్ల దగ్గర మరియు ఈ స్ట్రాని పదకొండు సెంటీమీటర్ల దగ్గర కత్తిరిద్దాం ఇప్పుడు మనం నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు మరియు పదకొండు సెంటీమీటర్ల పొడవులు గల స్ట్రాలను ఉపయోగించి త్రిభుజాన్ని నిర్మించడానికి ప్రయత్నిద్దాం మీరు చూడవచ్చు ఇచ్చిన పొడవులతో మనం ఇక్కడ త్రిభుజాన్ని నిర్మించలేకపోతున్నాం మనం పదకొండు సెంటీమీటర్ల పొడవుగల స్ట్రాకి బదులుగా పది సెంటీమీటర్లు లేదా తొమ్మిది సెంటీమీటర్లు పొడవు గల స్ట్రాలను తీసుకుంటే అప్పుడు కూడా మనం ఒక త్రిభుజాన్ని నిర్మించలేము కానీ మనం ఎనిమిది సెంటీమీటర్లు గల స్ట్రాని తీసుకుంటే నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు మరియు ఎనిమిది సెంటీమీటర్లు ఈ కొలతలతో మనం తప్పకుండా త్రిభుజాన్ని నిర్మించగలం ఇప్పుడు ఈ రెండు సందర్భాలని చూడండి మొదటి సందర్భంలో మనం త్రిభుజాన్ని గీయడంలో విఫలమయ్యాం కానీ రెండవ సందర్భంలో మనం త్రిభుజాన్ని గీయడంలో సఫలమయ్యాం ఈ రెండు సందర్భాలని చూస్తే మీకేం తెలుస్తుంది ఆలోచించండి సరే మేమే చెప్తాం మనం చూస్తే రెండవ సందర్భంలో ఏవైనా రెండు భుజాల కొలతల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువగా ఉంది ఏబి ప్లస్ బీసీ ఏసీ కంటే పెద్దది ఏబి ప్లస్ ఏసీ బీసీ కంటే పెద్దది మరియు బీసీ ప్లస్ ఏసీ ఏబి కంటే పెద్దది మరియు మనం ఈ సందర్భంలో త్రిభుజం ఏబిసిని నిర్మించగలం కానీ మొదటి సందర్భంలో ఈ రెండు భుజాల కొలతల మొత్తం మూడవ భుజం యొక్క కొలత కంటే ఎక్కువగా లేదు ఏబి ఈజీ టు నాలుగు సెంటీమీటర్లు బీసీ టు ఐదు సెంటీమీటర్లు మరియు ఏసీ ఈజీ టు పదకొండు ఉన్నప్పుడు ఏబి ప్లస్ ఏసీ బీసీ కంటే పెద్దది మరియు బీసీ ప్లస్ ఏసీ ఏబీ కన్నా పెద్దదిగా ఉంది కానీ ఏబి ప్లస్ బీసీ ఏసీ కన్నా చిన్నదిగా ఉంది ఇదే విధంగా ఏబీఈక్వల్ టు నాలుగు సెంటీమీటర్లు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఐదు సెంటీమీటర్లు మరియు ఏసీ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది సెంటీమీటర్లు అయినప్పుడు ఏబి ప్లస్ బీసీ బీసీ కన్నా పెద్దదిగా ఉంది మరియు బీసీ ప్లస్ ఏసీ ఏబీ కంటే పెద్దదిగా ఉంది కానీ ఏబీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఉంది మరియు ఈ సందర్భంలో మనం ఒక త్రిభుజాన్ని నిర్మించలేము ఈ రెండు సందర్భాల ఆధారంగా మనం ఏదైనా త్రిభుజం యొక్క రెండు భుజాల కొలతల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు ఈ ధర్మం ఆధారంగా మనకి తెలిసిందేమిటంటే త్రిభుజం ఏబిసిలో ఏబీఈక్వల్ టు నాలుగు సెంటీమీటర్లు మరియు బీసీ ఈజీ ఈక్వల్ టు ఐదు సెంటీమీటర్లు అయినప్పుడు ఏసీ యొక్క కొలత తొమ్మిది సెంటీమీటర్ల కంటే తక్కువగానే ఉంటుంది అని ఏసీ యొక్క కొలత తొమ్మిది సెంటీమీటర్ల కంటే ఏదైనా తక్కువ కొలత అవ్వచ్చా రండి తెలుసుకుందాం మనం ఏసీ యొక్క కొలత ఏడు సెంటీమీటర్లు తీసుకున్నప్పుడు త్రిభుజం ఏబీసీ ఏవైనా రెండు భుజాల కొలతల మొత్తం మూడవ భుజం యొక్క కొలత కంటే ఎక్కువ వస్తుంది అనగా మనం ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడు సెంటీమీటర్ల కొలతతో త్రిభుజం ఏబీసీని నిర్మించవచ్చు ఇదే విధంగా మనం ఏసీ యొక్క కొలత ఆరు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు లేదా రెండు సెంటీమీటర్లు తీసుకుని కూడా త్రిభుజం ఏబీసీని నిర్మించవచ్చు కానీ మనం ఏసీ యొక్క కొలత ఒక సెంటీమీటర్ తీసుకుంటే ఇది మిగిలిన రెండు భుజాల వ్యవకలన ఫలితం అవుతుంది ఈ సందర్భంలో మనకి రెండు భుజాలు ఏబి ప్లస్ ఏసీల మొత్తం మూడవ భుజం బీసీకి సమానంగా లభిస్తుంది అనగా ఈ సందర్భంలో త్రిభుజం యొక్క రెండు భుజాల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువగా లేదు కాబట్టి మనం త్రిభుజం ఏబిసి నిర్మించలేము మనం ఏసీ యొక్క కొలత మిగిలిన రెండు భుజాల భేదం కంటే అనగా ఒక సెంటీమీటర్ కంటే తక్కువగా తీసుకున్నా ఉదాహరణకి సున్నా పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు సున్నా పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు సున్నా పాయింట్ ఏడు సెంటీమీటర్లు మొదలైనవి అప్పుడు కూడా మనం త్రిభుజం ఏబీసీని నిర్మించలేము ఎందుకంటే ఈ సందర్భంలో త్రిభుజం యొక్క రెండు భుజాల కొలతల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువ ఉండదు అయితే దీనితో మీకేం తెలుస్తుందో చెప్పండి ఆలోచించండి సరిగ్గా చెప్పారు దీనితో త్రిభుజం ఏబీసీ యొక్క ఏవైనా రెండు భుజాల భేదం మూడవ భుజం కంటే తక్కువగా ఉన్నప్పుడే త్రిభుజం ఏబిసిని నిర్మించగలవని మనకి తెలుస్తుంది విస్తృత రూపంలో ఏదైనా త్రిభుజం యొక్క రెండు భుజాల కొలతల భేదం మూడవ భుజం యొక్క కొలత కంటే తక్కువగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఈ విధంగా ఒక త్రిభుజం యొక్క రెండు భుజాల కొలతల మొత్తం మూడవ భుజం యొక్క కొలత కంటే ఎక్కువగా ఉంటుంది కానీ రెండు భుజాల కొలతల భేదం మూడవ భుజం కంటే తక్కువగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఈ రోజు మనం త్రిభుజం యొక్క భుజాల కొలతల సంకలనం మరియు వ్యవకలన ధర్మాల గురించి నేర్చుకున్నాం తదుపరి వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణల్ని చూద్దాం